హలో అన్న, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆల్ఫాడాన్ని. ఈరోజు వచ్చేస్తే వీడియోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే మన ఏవి డైనో ఛానల్ కోసం అనమాట. ఏవి డైనో అంటే ఎవరో కాదు, గేమ్ విత్ డైనో గురించి అయితే మనం మాత్రం మాట్లాడుకోబోతున్నాం. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఛానల్ అయితే బ్యాక్ వస్తుందని, నేనైతే రప్పిస్తామని చెప్పి చాలా అయితే నేనైతే లైవ్ స్ట్రీమ్లో చేశాను. అండ్ అంతే విధంగా మేమైతే ఛానల్ బ్యాక్ రప్పించడానికి అందరం కూడా, డైనో ఏంటి అందరం కూడా చాలా ట్రై చేసాం, ట్వీట్లు చేసాం, మీరు సపోర్ట్ చేశారు, రీట్వీట్లు చేసి. ఇంత సపోర్ట్ వస్తుందని చెప్పి మేమైతే అనుకోలేదు, అండ్ మన డైనో అనుకోలేదు, ఎవరు అనుకోలేదు, కానీ అంత సపోర్ట్ చూపించారు మీరు. ఆ సపోర్ట్కి అయితే మాత్రం మేము అంత ఫిర్ అయిపోయాం. బట్ మాకేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఛానల్ని మేము క్రియేటర్స్ని కాంటాక్ట్ అయ్యాం, అండ్ ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ అయ్యాం, డైరెక్ట్ మెయిల్స్ చేసాం. ఏం చేసినా కానీ మనకైతే ఒకటైతే క్లియర్గా చెప్పారు వాళ్ళు, అంటే ఛానల్కి బ్యాక్ వచ్చి అవకాశం అయితే మీకు చాలా చాలా అంటే చాలా తక్కువ అని చెప్పారు. అండ్ ఆ తక్కువ కూడా 99% తక్కువ అని చెప్పారు. మరి 1% ఛాన్సెస్తో మనం ట్రై చేస్తున్నాం, ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం. అది ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు, బట్ వచ్చి ఛాన్సెస్ అయితే మాత్రం లేదని మాత్రం మాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఆ విషయం మీదే మన డైనో అండ్ మేము కూడా ఒకటి ఆలోచించుకుని ఒక చిన్న ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం. దాంట్లో కూడా సపోర్ట్ ఇస్తారు, నీకు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్లు చేయడానికి ఇంత మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. నీకు మళ్ళీ ఇంకోసారి ఛానల్ క్రియేట్ చేస్తే ఎవరా అన్న ఉద్దేశంతో ఆయన అయితే మాత్రం ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండు. అండ్ కొత్త ఛానల్ అన్నమాట, ఒక వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్ కోసమో అని చెప్పి మమ్మల్ని అయితే చేయమనలేదు. తను పెట్టాడు అని చెప్పి తన అయితే తనకి సపోర్ట్ చేసే వాళ్ళకి తెలియాలన్న ఒకే ఒక కారణంతో మేమైతే వీడియో చేస్తున్నాం. గేమ్ విత్ డైనోని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే డైనో అయితే మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాడు. అండ్ ఈ స్టార్ట్ చేసిన ఛానల్ అయితే మాత్రం తను ఏం చెప్పాలనుకుంటున్నాడో, తన మనసులో ఏముంది, ఏంటి అసలు ఏం జరిగింది అన్నది కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీరైతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రెస్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. తనైతే సబ్స్క్రైబ్ చేయమని ఏం అడగట్లేదు, జస్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్, మీ సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నాడు తనైతే మాత్రం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు కమ్యూనిటీలోని ఒకటి చేశాడు, తప్పు జరిగింది, ఒక చిన్న తప్పు జరిగింది తన అయితే మాత్రం. బట్ చిన్న తప్పు జరిగినా మనం సపోర్ట్ చేస్తామని చెప్పి మనమైతే నిరూపించాలి తెలుగు కమ్యూనిటీ తరఫున. ప్రతి ఒక్కరు కూడాను యూట్యూబర్స్కే కాదు సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటున్నా, ప్రతి పేరు పేరున చెప్తున్నాను. గేమ్ విత్ డైనో ఛానల్కి అయితే తను చేసింది చిన్న పొరపాటు కాదు, పెద్ద మిస్టేకే. బట్ డిలీట్ చేయడం అన్నది డిప్రెషన్లో ఉండి ఎన్నో కోపాల్లో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. బట్ ఇది కొంచెం భారీ మూల్యాన్ని అయితే మనకు చెల్లించింది. ఒక పెద్ద ఛానల్ని అయితే మనం కోల్పోయాం మన తెలుగు కమ్యూనిటీ నుంచి, అదైతే మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సపోర్ట్ గేమ్ విత్ డైనో. అండ్ న్యూ ఛానల్ అయితే వచ్చింది, ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, బట్ అదేం కాదు. నేనైతే కింద లింక్ ఇస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఒక్క ఛానల్లే రియల్ ఛానల్ అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఆ వీడియోని అయితే మాత్రం. యూట్యూబర్స్ కూడా ప్లీజ్ మీకున్న ఫాలోయింగ్లో మీరు ఆ ఛానల్ని ప్రమోట్ చేస్తారైతే అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. నేను అసలు లైవ్ స్ట్రీమ్లో చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా వీడియో చేసి పెడితే కొంచెం ఇంకా నాకు ఆతృత ఆగలేదు, స్పీడ్గా పెడేద్దాం, లైవ్ అయితే ఈవినింగ్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సపోర్ట్ ఏవి డైనో. అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడైతే మాత్రం తన వెనకాల మనం ఉన్నామని నిరూపించాల్సిన టైం అయితే మనకు వచ్చింది. ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి మన గేమ్ విత్ డైనోని. మళ్ళీ అంతే హైట్లో ఛానల్ని అయితే మనం అయితే పెట్టడానికి ఉందాం. అండ్ ఇంతటితో సెలవు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డూ ఫాలో అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న.